నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం నిలిజం న్యూస్. నిత్యం ప్రజలకు మధ్య ఉంటూ ప్రజల సమస్యలను వస్తే సమస్యగా భావించి తీస్తారు, తన ప్రస్థానం పదవుల కోసం కాదని ప్రజాసేవ కోసమే అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో మా పదవులు తృణప్రాయంగా వదిలేశామని చెప్పారు. అందరం కూడా రిజైన్ చేసి మరి మేమందరం ముమ్మడిగా పోయి తెలంగాణ ఉద్యమం తెలంగాణ భవన్లో మరి పొద్దున్న కేసీఆర్ గారి సమక్షంలో మేము కండువా కొట్టించుకోవడం జరిగింది. ఆనాటి నుంచి ఉద్యమానికి ఎక్కడికి పిలిస్తే అక్కడ మిలియన్ మార్చి కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, సక్సెస్ యాత్ర ఢిల్లీ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో ఉద్యమాలు మరి రైల్ రూపం కావచ్చు, ఇక్కడ కావచ్చు, చాలా ఉద్యమాలు చేసి నానా కేసుల పాలయ్యి నానా హింసాలకు విధంగా కూడా తెలంగాణ మరి పెద్దలు కేసీఆర్ వల్ల కేసీఆర్ గారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగానే పనిచేస్తున్నాం. ఇవాళ మా ప్రాంతం అంతా ఒకప్పుడు కరువు కట్టిన కాంగ్రెస్ మరి ప్రాంతం ఉండే దాన్ని తెలంగాణ మాట నిలబడే విధంగా ఏ నోట విధంగా తెలంగాణ మరి పార్టీ మాట ఏ విధంగా తెలంగాణ జెండా రెపరెపలు ఆడే విధంగా కూడా మరి మా సంబంధించి మరి రెండు ఉమ్మడి మండలాలలో ప్రత్యేకమైన పాత్ర పోషించారు. ఈశ్వరన్న స్వరూపంతోటి ఇప్పుడు అన్ని గ్రామాలను కూడా నిజంగా కూడా ఆనాడు ఉద్గారం గ్రామం ఇవ్వాల మేము ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాం. నేను కావచ్చు నా భార్య ఎంపీపీ నేను చెప్పి ఆనాడు కూడా ఆమె ఉమ్మడి మండలంలో కాంగ్రెస్ హాయంలోనే ఆమె ఇట్లాంటిగా ఎన్నో దాదాపు 18 సంవత్సరాల ప్రస్తావనలు ఎన్నో పదవులు అలంకరించి అయినప్పటికీ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వ పనులు నిజంగా కూడా ఆమెకు ఎంపీపీ నాకు చాలా వరకు అతిథిలో ఎందుకంటే ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే అదే అరవలు నిజంగా కూడా పీసీ చర్చించి మరి కాకపోవడం చాలా బాధ అనిపించింది. కానీ పార్టీ ఇన్వెస్టన్ చాలా పరంగా మేము కూడా ఏం చేయలేకపోతే కేసీఆర్ గారిని అడగడం వారందరూ ఉంటారు. సో అందరూ నాయకులు అయిపోవడం వల్ల వేరే వాళ్ళకి బయలు కట్టడం అది పార్టీ ఇన్వెస్టన్ ఎట్లా ఉందా పార్టీ ఆదేశాలకే కట్టుబడి ఉంటాం. మరి పదవులు ముఖ్యం కాదు, పదవులు ఉన్నా లేకుండా పార్టీకే పనిచేస్తాం. ఒక నిబంధత గల కార్యకర్తగా మరి అన్ని గ్రామాలను కూడా ఇయ్యాల ఆనాడు ఉగ్గారం అంటే ఉగ్గారం ఒకప్పుడు కాన్స్టెన్సీ హెడ్క్వార్టర్గా ఉండే దాని నుంచి ఎన్నో వర్గాల ఎమ్మెల్యేలు గెలిచారు. బీజేపీ నుంచి కావచ్చు, సారీ మన టీడీపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఉగ్గారం కాన్స్టెన్సీ నుంచి ఎన్నో గుంతులు వినిపించినాయి అసెంబ్లీ. కానీ ఉగ్గారం ప్రాంతం అంతా మార్పుల ప్రాంతంగానే ఉండిపోయింది. ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి అన్నది ఎక్కడ కూడా నడుచుకోలేదు. కాబట్టి మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన విధంగా ఇతను కేసీఆర్ గారి నాయకత్వంలో వారి నాయకత్వంలో మరి ఎవైతే తడ్డాలు ఉన్నాయో ధర్మపురిలో కొన్ని గ్రామ పంచాయతీలు కావచ్చు, ధర్మపురిలో భాగంగానే ఉమ్మడి కర్మపురిలో నూతన మండలం బుగ్గారాన్ని ఎంచుకొని అదాన్ని బుగ్గారాన్ని ఒక మండల హెడ్క్వార్టర్గా నియమించుకొని మరి ఈ ప్రాంత గ్రామాలన్నీ కూడా వారి నాయకత్వంలో ఈశ్వర్ గారి నాయకత్వంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఇంకా కూడా మీకు ప్రణాళికబద్ధంగా అన్ని వర్గాల ప్రజలకు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేకపోతే ఇతర మహిళా సంఘ బిల్డింగ్లు కావచ్చు, సీసీ రూమ్స్ కావచ్చు, అదే కాకుండా డ్రైనేజ్ కావచ్చు, మరి డ్రింకింగ్ వాటర్ మీద ప్రత్యేకమైన పబ్లిక్ ఏమైతే మౌలిక వసతులు ఆ పనికి సమర్పించే విధంగా ప్రభుత్వం 6 సంవత్సరాలు దాదాపు 7 సంవత్సరాల కాలం అయింది. నిజంగా కూడా ఈ 7 సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా కూడా మేము ఎస్ఆర్ఎస్ పీపీ రూపంగా చూసినట్టయితే పెద్దలు కేసీఆర్ గారు ఈ ఏదైతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టేదో మరి శివరాయకట్ట ఏం కాలంలో మరి శివరాయకట్ట ఉండేది లాస్ట్ మాషిగామ దగ్గర కావచ్చు, లేకపోతే తీర్థాన్ని దగ్గర నీళ్ళందాలంటే ఆనాడు అల్రెడీ కావు ఇలా చూసినట్టయితే లాస్ట్ ఎకరం వరకు మాట్లాడుతున్న మరి పరిస్థితి ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కలిసి కావచ్చు అన్ని విధాల ఇవాళ ప్రజలందరూ సంతోషాలు.